ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మగనూరు మండలంలోని పాలనమల్లి గ్రామంలో వైసీపీ పార్టీలోకి వారి చేరికలు జరిగాయి. పాలనపల్లికి చెందిన 200 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి పార్టీ కన్నుల కప్పి సదారంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అభిమానంతో వైసీపీ పార్టీలోకి చేరారని తెలిపారు. ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడాలని సూచించారు. నిర్మల్ జిల్లా తాణూరు మండలం బోసి గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్టర్ ప్రోగ్రామ్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 112 బైకులు, 4 ఫోర్ వీలర్స్, 1 ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ భూమి విషయంలో మొదలైన మాటలు ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీశాయి. ఈ ఘర్షణలో రాజేందర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న బాలుడిపైనే ఒకేసారి 6 కుక్కలు దాడి చేశాయి. బాలుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. బాలుడిని గమనించిన ఓ వ్యక్తి కుక్కల బారి నుంచి పిల్లాన్ని కాపాడారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో కొంతమంది దుండగులు ప్రయాణికులతో ఉన్న బస్సుపై దాడి చేశారు. కుప్పం నుంచి తిరుపతికి సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బెంగళూరు కాచమరణహల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 10 ఏళ్ల బాలికపైన అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక కడుపు నొప్పితో బాధపడుతున్న పాపను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరిరక్షించిన డాక్టర్ తను అత్యాచారానికి గురైందని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో బాలికను ఆరా తీయగా స్కూల్ ప్రిన్సిపల్ తన మీద అత్యాచారం చేశాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే ప్రిన్సిపల్ని శిక్షించారని స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. మధ్య తిరుపతిలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈస్ట్ బాలాజీ నగర్లో బాలగంగమ్మ ఆలయం వద్ద ఎలుగుబంటి సంచరించింది. అది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఎలుగుబంటిని అడవిలోకి పంపేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కి టీడీపీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఘట్టమనని ఆదిశేషగిరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్, హీరో సుదీప్ బాబు దంపతులు, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి చందమమ్మ ఎసెట్లో బ్రహ్మకమలం పుష్పం విరబూసింది. ఏలేశ్వరపు రమణమూర్తి, శైలజాని దంపతులు 3 సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం పూల ఆకును నాటింది. ఆకు మొక్కగా మారి పువ్వు వికసించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హిమాలయాల్లో పుష్పించే ఈ బ్రహ్మకమలం వారి ఇంట్లో పూయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాగునీటి పథకం కింద రైతులకు డ్రీన్ క్లింపర్స్ పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్-19కి మరో రూపంగా వచ్చిన ఈ G5.1 అనే కొత్త వేరియంట్ బ్రిటన్లో వేగంగా వ్యాప్తిస్తుందని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఈ G5.1 వేరియంట్ 14.6% ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ వేరియంట్తో తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందన్న సూచనలేమీ కనిపించడం లేదన్నారు.